చేసిన తప్పును బట్టి ఒకవేళ జైలు శిక్ష పడినట్లయితే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ శిక్ష ముగిసిన తర్వాత ఒక నమ్మకం ఉంది, నిరీక్షణ ఉంది, జైల్లోంచి బయటకు వస్తారని. హాస్పిటల్లో చేరే రోగికి నమ్మకం ఉంది బయటకు వస్తాడని. దయచేసి వినండి, నరకానికి ప్రవేశ మార్గం మాత్రమే ఉంది కానీ దానికి బయటకు వచ్చే మార్గము లేదు. ఒకసారి నీవు క్రీస్తు లేకుండా చచ్చిపోయినట్లయితే తిన్నగా నరకంలో కూలిపోతావు. ఆ నరకంలో ఏముంది? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం. ఒక క్యాండిల్ వెలిగించండి, ఆ క్యాండిల్ పైన ఈ చిటికిన వేళ్ళు 1-5 సెకండ్స్ పెట్టగలరా? వీలుంటే ట్రై చేయండి ఇంటికెళ్ళి. 1-5 సెకండ్స్ క్యాండిల్ పైన మీ చిటికిన వేళ్ళు పెట్టి చూడండి. కొంచెం 1 సెకండ్ పెట్టి తీసేస్తారు, తట్టుకోలేరే. చిటికిన వేళ్ళు 2-3 సెకండ్స్ కూడా క్యాండిల్ మీద పెట్టక అబ్బా అని చెప్పి తీసేస్తావే. సహోదరుడా, సహోదరి, భయపెట్టే ప్రయత్నం చేయటల్లా, కానీ క్రీస్తు లేకుండా జీవిస్తున్న నీవు, క్రీస్తు లేకుండా మరణించబోతున్న నీవు ఎక్కడికి వెళ్ళబోతున్నావో, నీకేం కాబోతుందో బైబిల్లో ఉంది. ఏమిటది? క్రీస్తు లేకుండా మరణించే ప్రతి ఒక్కడు నరకానికి వెళ్తాడు. ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో చూడాలని ఆశపడుతున్నారా? చూస్తారా ఒకసారి ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో? ఈ భూమి మీద 700 కోట్ల మంది, 196 దేశాలు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. 560 లక్షల మంది చచ్చిపోతున్నారు. 6,000 మంది, 110 మంది, సెకను కించుమించి 2 చచ్చిపోతున్నారు, నరకంలో కూలిపోతున్నారు. 2 శాశ్వతంగా నరకంలో కాలిపోవడం. ఒకసారి ఇక్కడ కళ్ళు మూస్తే ఆ విధంగా నువ్వు నరకంలో కుప్పకూలిపోతావు. అలా ఏడుస్తూ ఉంటావు. ఎంత ధనవంతుడివైనా, ఎంత అందగాడివైనా, ఎంత డబ్బు నీకున్నా, ఈ లోకంలో ఎంత సుఖభోగాలు అనుభవించినా, ఒకసారి నరకంలో కుప్పకూలిపోతే నీ బ్రతుకది. అక్కడ ఏడుపు, అక్కడ పళ్ళు కొరుక్కోవటం, దిక్కు దశ లేకుండా గంటలు తరబడి, వారాలు తరబడి, నెలలు తరబడి, సంవత్సరాలు తరబడి, యుగ యుగములు తరబడి అక్కడ కాలుతూనే ఉంటావు, ఏడుస్తూనే ఉంటావు. అగ్ని ఆరని చోటు, పురుగు చావని చోటు, ముఖమంతా పురుగులు పట్టేసినాయి. ఈ ఒంటి మీద ఒక చిన్న దోమ ఉంటేనే తట్టుకోలేవు. కానీ గమనించు, నరకంలో అలా నిత్యము కాలుతూ ఉండగలవా? ఆ నరక యాతన భరించగలవా? క్రీస్తు లేకుండా మరణించే వారికి పట్టే గతి ఏమిటో నీ కళ్ళ ముందు ప్రదర్శించబడుతుంది. ఇది భయంకరమైనటువంటి శిక్ష. చేతుల్లో పురుగులు, శరీరం నిండా పురుగులు, తట్టుకోగలవా? మరణించగలవా? ఇప్పుడు వీడియోలో చూశారు కదా మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారో. అది ఎంత అద్భుతమైన స్థలమో. అడుగుతున్నా, ఆ నరకానికి నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాను అన్నవారు ఉన్నట్లయితే చేయి చూపిస్తారా? నేను నరకానికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు అంటే ఏ ఒక్కరికి నరకానికి వెళ్ళాలని లేదు, ప్రతి ఒక్కరికి పరలోకానికి వెళ్ళాలని ఉంది. మంచిది. అయితే పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే సెలవిచ్చాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఏ ఒక్కడు పరలోకానికి రాలేడో. నువ్వు అక్కడ పరలోకంలో దేవుణ్ణి కలుసుకోవాలి అంటే ఇక్కడ భూమి మీద యేసుక్రీస్తుని తెలుసుకోవాలి.
యేసుక్రీస్తును కలుసుకోవాలి.